అందరికీ నమస్తే. ఈరోజు నేను మీతో మార్కండేయుడు కథని పంచుకోబోతున్నాను. ఒక ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. వాళ్ళు ప్రే చేస్తూ ఉన్నారు పిల్లలు కావాలని. అప్పుడు శివుడు వచ్చి ప్రత్యక్షమై అడిగారు, నీకు చిరంజీవుడు కావాలా లేకపోతే చాలా ఏళ్ళు బతుకుతాడు కానీ కొన్ని మామూలుగా ఉంటాడు అలాంటి అబ్బాయి కావాలా అడిగినప్పుడు వాళ్ళు చిరంజీవుడు కావాలని ఎంచుకున్నారు. అప్పుడు ఆ అబ్బాయి బాగా పెరిగాడు, పెరిగి మార్కండేయుడు పేరు పెట్టారు. అప్పుడు కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అమ్మ నాన్నలు ఇద్దరు బాధతో ఉన్నారు. అప్పుడు ఆ అమ్మ నాన్న బాధతో ఉండడం చూసి ఆ మార్కండేయుడు అడిగారు, అమ్మ నాన్న మీరు ఎందుకు ఇలా బాధగా ఉన్నారని అడిగినప్పుడు వాళ్ళిద్దరూ చెప్పారు, చిరంజీవుడు ఎంచుకున్నాను. చిరంజీవుడు అంటే తక్కువే, చిన్న వయసు దాకానే బతుకుతారు, మంచి లక్షణాలుగా ఉంటారు, అలాంటి వాళ్ళు ఎంచుకున్నాం, అలానే బాధగా ఉన్నాము అలా అని చెప్పారు. అప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నని సంతోషపరచడం కోసం శివభక్తుడు వాళ్ళని ఎప్పుడు శివ ధ్యానం చేస్తూ ఉంటాడు. శివుడు ఒక శివలింగంతోనే ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటాడు. అప్పుడు యముడు వచ్చి ఏం చేస్తాడంటే తన పాశాన్ని వచ్చి శివలింగానికి కూడా పడిపోద్ది. ఎందుకంటే ఆ మార్కండేయుడు ఎప్పుడు శివుణ్ణి కూడా పూజిస్తూ ఉంటాడు, శివుడితోనే ఉంటాడు కాబట్టి ఆ పాశ శివలింగానికి కూడా పడిపోయింది. అప్పుడు దాన్ని చూసి శివుడు వచ్చి అడ్డుకట్ ఎందుకు ఇలా చేసావు, నన్ను కూడా ఇలా చేసావు అలానే శివుడు చెప్పాక అప్పుడు చిన్న అబ్బాయి మృత్యుని జయించాడు. వాళ్ళ అమ్మ నాన్నలు సంతోషపడడం కోసం దాని మృత్యుని జయించాడు. ఇలాగా మనం కూడా ఇలా ఉంటే, మనం ఎప్పుడు భక్తితో ఉంటే మనకి ఏ ఆపద వచ్చినా దేవుడు మనల్ని ముందు ఉంచి కాపాడతారు. థ్యాంక్ యూ.